हेलो अंडी अंदर की नमस्कार नैन सिंपल स्वीट स्नैक रेसीपी चूप्चो स्वीट रेसीपी कोसम मुझे स्टव आन पैन पेको कप पच्ची पाल तीसुकोनी पालने मरगु मरगेंत वरकू मरिगिंचुकोनी तर्वात इंदुलो हाफ टी स्पून इलाची पौडर चिटिकेडंत साल्ट रेंडु स्पून्लु पंचदार ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మరిగించుకోవాలి. నెయ్యి లేదు అంటే వంట నూనె కూడా వేసుకోవచ్చు. పంచదార అనేది ఆ పాలల్లో కరిగేంత వరకు మరిగిన తర్వాత ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి తీసుకొని పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి కూడా వేసుకొని చేసుకోవచ్చు. స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని పిండి అనేది ఉండల ఉండల కట్టకుండా మొత్తం అంతా బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేరొక ప్లేట్లోకి ఈ పిండి మిశ్రమాన్ని తీసుకొని చేతితో ఆ పిండి ఎక్కడ పొడిపొడిగా ఉండలుగా లేకుండా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి. పిండిని ఎంత సాఫ్ట్గా చేసుకుంటే ఈ స్వీట్ రెసిపీ అనేది అంత టేస్టీగా ఉంటుంది. పిండిని ఇలా సాఫ్ట్గా కలిపి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ కానీ ఒక క్లాత్ కానీ మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు షుగర్ సిరప్ని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని అందులో ఏ కప్పుతో అయితే మైదా పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/4 కప్పు పంచదార, అరకప్పు నీళ్లు పోసుకొని లేత పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. 1/4 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా లేత పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఈ పిండిని మరలా ఒకసారి కలిపి పెట్టుకొని మీకు ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో చిన్న చిన్న గవ్వల్లాగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. నేను దువ్వెనతోని చిన్న డిజైన్లా చేస్తున్నాను. కొత్త దువ్వెనే తీసుకున్నానండి. మీ దగ్గర కొత్త దువ్వెన లేదు అంటే దువ్వెని బాగా క్లీన్ చేసి దానిపైన చేసుకోవచ్చు. చిన్నగా బాల్లా చేసుకొని ఆ దువ్వెన మీద పెట్టుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. గవ్వలు చేసేటప్పుడు కూడా ఇదే ఈ విధంగా దువ్వెన పైన పెట్టి చిన్న చిన్న గవ్వల్లా చేస్తూ ఉంటాము. ఈరోజు గవ్వల షేపు కాకుండా ఇలా రెండు వైపులా కూడాను ఈ విధంగా తీసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా ఆ ఎడ్జెస్ని చేత్తో ప్రెస్ చేయాలి. కొంచెం గట్టిగానే ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే వేయించేటప్పుడు ఒక్కొక్కసారి ఊడిపోతూ ఉంటాయి. ఇలా ఈ విధంగా షేప్లా చేసుకున్న తర్వాత ఆ చివర రెండు ఎడ్జెస్ని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటే ఇలా ఈ షేప్ని అయితే నేను తయారు చేశాను. మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో అయితే చేసుకోవచ్చు. పిల్లలు ఏదైనా ఇష్టంగా తిన్నారు అంటే అది టేస్ట్ అయినా బాగుంటుంది, లేదు అంటే అవి చూడడానికి అట్రాక్టివ్గా ఉన్నా కూడా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ విధంగా మొత్తం అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మరలా స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒకదానికొకటి అంటుకోకుండా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి వేడిగా ఉండేటప్పుడే ముందుగా చేసుకున్న ఆ షుగర్ సిరప్లోని వేసుకోవాలి. 5 నిమిషాల పాటు ఆ పాకంలో ఉంచినట్టయితే బాగా స్వీట్ అనేది పడుతుంది. ఎప్పుడు చేసుకునే స్వీట్ గవ్వలు చిన్న చిన్న కాజాలు లాంటివి కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎక్కువగా స్వీట్ లేకుండా తినాలి అంటే షుగర్ సిరప్లో వేయకుండా డైరెక్ట్గా కూడా తినొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మా ఛానల్లో వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.